Welcome to New 60 YouTube channel. విశ్వనాథన్ ఆనంద్ తెలియని వారు చెస్ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా చెప్పండి. అతడు చెస్ ఛాంపియన్ అని తెలుసు, కానీ అతడి లైఫ్ స్టోరీ మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అందుకే ఈ ఆసక్తికరమైన ప్రపంచ చెస్ ఛాంపియన్ రియల్ లైఫ్లో జరిగిన అనేక అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చెస్ ఆట అనగానే అది మైండ్కి సంబంధించింది అని మనం చెప్పొచ్చు. విశ్వనాథన్ ఆనంద్ ఈ మైండ్ గేమ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతడు ఎంతో వినయంతో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మనస్తత్వం కల భారతీయ చెస్ ఆటగాడు. భారత చరిత్రలోనే కొత్త జనరేషన్స్కి ఒక ఉదాహరణగా ఆనంద్ నిలిచాడు. ఆనంద్కి ముందు తరంలో ఎవరూ కూడా భారతదేశంలో చెస్కి అంతగా పేరు సంపాదించి పెట్టలేదు. భారతీయ చెస్ ఆటకి ప్రాణం పోసిన ఆనంద్ ప్రపంచ స్థాయిలో ఛాంపియన్గా ఎదిగిన తర్వాత ఈ ఆటకి కమర్షియల్ హంగులు మొదలయ్యాయి. నిజానికి ఆనంద్ తన చిన్న వయసులో చెస్ని సరదా కోసం ఆడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. విశ్వనాథన్ ఆనంద్ 11 డిసెంబర్ 1969 మైలాదుతురై తమిళనాడులో జన్మించాడు. ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఛాంపియన్గా అనేక సంవత్సరాలు కొనసాగాడు. ఆయన భార్య పేరు అరుణ ఆనంద్. ఆయన తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సుశీల. ఆయనకు ఒక కుమారుడు అఖిల్ ఆనంద్. ఆనంద్ తండ్రి సదర్న్ రైల్వే జనరల్ మేనేజర్గా బాధ్యతలు కొనసాగించారు. అతడి తల్లి ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. అతడికి ఒక అక్క, ఒక అన్న. సుశీల గారు ఆనంద్కి చెస్ ఆటను పరిచయం చేశారు. ఆనంద్ తన తల్లి దగ్గరే అనేక చెస్ ట్రిక్స్ నేర్చుకున్నాడు. దీపా రామకృష్ణన్ అనే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఆనంద్కి తొలినాళ్లలో చెస్ ఆటలో మెలకువలు నేర్చుకునేందుకు సహాయపడింది. అప్పటికే కామర్స్ డిగ్రీ పూర్తి చేసి చెస్లో నేషనల్ ఛాంపియన్గా ఆవిర్భవించాడు ఆనంద్. అరుణని 1996 పెళ్లి చేసుకున్నాడు. అరుణకు మొదట్లో చెస్ గురించి అంత ఆసక్తి లేకపోయినా మెల్లిగా అలవాటు చేసుకుంది. ఆమె సపోర్ట్తోనే ఆనంద్ ఉన్నత శిఖరాలు అధిరోహించాడనే చెప్పొచ్చు. ఆమె ఆనంద్ టూర్స్కి అతడితో పాటు వెళుతూ అతడికి మేనేజర్గా కొనసాగింది. 2011 వీరు అఖిల్కి జన్మనిచ్చారు. 1984 ప్రపంచ యువ ఛాంపియన్గా ఆనంద్ ఆవిర్భవించాడు. ఆ తర్వాత నేషనల్ ఛాంపియన్షిప్ని 1986 సాధించాడు. అది 4 పాటు నిరాటంకంగా కొనసాగింది. 1988 భారత మొదటి గ్రాండ్ మాస్టర్గా అవతారమెత్తాడు. ఆ ఏడాది అతడు ఫైడ్ ఛాంపియన్గా గెలుపొంది భారతదేశం గర్వపడేలా చేశాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడు ఆనంద్ కావడం విశేషం. అయితే 2001 ఆ టైటిల్ను పోగొట్టుకున్న సందర్భంలో అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. టెలిగ్రాఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎంత డిప్రెషన్ ఫీల్ అయ్యాడో వెల్లడించాడు. ఆ సందర్భంలో, అంటే 2001 పోగొట్టుకున్న ఛాంపియన్షిప్ టైటిల్ మళ్ళీ 2007 తిరిగి సంపాదించుకున్నాడు. అది అతడికి చాలా ఆనందాన్నిచ్చింది. చాలా కష్టపడి మళ్ళీ ఆ టైటిల్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆ టైటిల్ని ఎన్నోసార్లు గెలుచుకున్నాడు. సో ఆ తర్వాత నుండి చెస్లో ఉన్న ఒకే ఫార్మాట్ కాకుండా అన్ని ఫార్మాట్లలో ఛాంపియన్షిప్ టైటిల్ని సంపాదించాడు. 2007 మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. అప్పటి నుండి తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కొనసాగించాడు. దురదృష్టవశాత్తు మ్యాగ్నస్ కార్ల్సన్ చేతిలో 2013-2014 ఓటమి చవి చూశాడు. అనేక ఏళ్ల పాటు చెస్ గేమ్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఆనంద్ తన బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నాడు. అప్పటి నుండి ఆనంద్ ఆధిపత్యానికి గండిపడిందనే చెప్పొచ్చు. అయితే దశాబ్దం పాటు ఆనంద్ ఛాంపియన్షిప్లో రారాజుగా వెలుగొందాడు. అసలు చెస్ అనేది కెరియర్గా ఎంచుకోవడం అనేది ఆ రోజుల్లో ఎవరూ సమర్థించేవారు కాదు. అయినప్పటికీ ఆనంద్ ధైర్యం చేసి చెస్ గేమ్ని కెరియర్గా ఎంచుకుని భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా నిలిచాడు. ఆనంద్కి మైండ్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో బాగా తెలుసు. అందుకే అతడు ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రత్యర్థులను ఎన్నోసార్లు అవలీలగా ఓడించాడు. భారత అతి గొప్ప ఆటగాళ్లలో ఆనంద్ ముందు వరుసలో ఉంటాడు అని సూర్య శేఖర్ గంగూలీ టెలిగ్రాఫ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆనంద్ గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు ఒక్కసారి తెలుసుకుందాం. 2011 ఆనంద్ గ్లోబల్ స్ట్రాటజీస్ అవార్డు నాస్కామ్ ద్వారా అందుకున్నాడు. 2014 రష్యా గవర్నమెంట్ ఆనంద్కి ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డుని ప్రదానం చేసింది. 2015 స్పానిష్ ఎంబసీ టాప్ కంట్రీ అవార్డు ప్రదానం చేసింది. ఆనంద్ చెస్ ఆస్కార్ అవార్డును 6 గెలుచుకున్నాడు. 2012 వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఆనంద్కి తమిళనాడు గవర్నమెంట్ 2 బహుమతిగా ఇచ్చింది. విశ్వనాథన్ ఆనంద్కి చెస్ మాత్రమే కాకుండా చాలా ఆటల్లో ఆసక్తి ఉంది. టెన్నిస్, గోల్ఫ్, క్రికెట్ అంటే అతనికి చాలా ఇష్టం. ఫుట్బాల్ ఆటను చాలా ఇష్టంగా ఫాలో అవుతాడు. రియల్ మాడ్రిడ్ టీమ్కి ఆనంద్ పెద్ద ఫ్యాన్. జినదిన్ జిదానే ఆటగాడికి ఆనంద్ వీరాభిమాని. బాబీ పిక్చర్స్ అనే లెజెండరీ ఆటగాడు ఆనంద్కి చెస్ గేమ్లో పెద్ద హీరో. చెన్నైలో ఆనంద్ని విషి టైగర్ అని పిలుస్తారు. పద్మవిభూషణ్ గెలుచుకున్న మొదటి భారత ఆటగాడు ఆనంద్. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలు ఆనంద్ అవలీలగా మాట్లాడగలడు. ఆనంద్ చాలా వేగంగా ఆలోచించి చెస్ గేమ్లో ఎత్తులు వేస్తాడు. అందుకే అతడిని లైటింగ్ కిడ్ అని పిలుస్తారు. ఆస్ట్రానమీ అంటే ఆనంద్కి చాలా ఇష్టం. ఆస్ట్రానమీకి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాడు. హిస్టరీ తెలుసుకోవడం ఆనంద్కి చాలా ఇష్టం.
ఫౌండేషన్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్కి ఆనంద్ డైరెక్టర్గా వ్యవహరించాడు. 2010లో భారత్ ఒబామా ఇచ్చిన డిన్నర్కి అటెండ్ అయిన ఒకే ఒక ఆటగాడు ఆనంద్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ ఆనంద్. అతన్ని వరించిన ఇతర అవార్డులు అర్జున అవార్డ్, పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మభూషణ్, నేషనల్ సిటిజన్స్ అవార్డ్ అండ్ సోవియట్ ల్యాండ్, నెహ్రూ అవార్డ్, బుక్ ఆఫ్ ద ఇయర్ 1998, చెస్ ఆస్కార్ అవార్డ్, స్పోర్ట్స్ స్టార్, బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ఇయర్ 1995, స్పోర్ట్స్ స్టార్ మిలీనియం అవార్డ్ మొదలైన అనేక అవార్డులు విశ్వనాథన్ ఆనంద్ తన కెరియర్లో గెలుచుకున్నాడు. నీవు చాలా ఇష్టంగా చేస్తే ఆ పనికి నీవు 100% న్యాయం చేయగలవు అని ఆనంద్ నమ్ముతాడు. ఆనంద్ నెట్వర్త్ 50 కోట్లు. బ్రాండ్ అంబాసిడర్, పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, ప్రైజ్ మనీ మొదలైనవన్నీ అతడికి డబ్బును సమకూరుస్తాయి. ఆనంద్కి అనేక లగ్జరీ కార్స్ ఉన్నాయి. BMW, రేంజ్ రోవర్ మొదలైన కార్లు అతడికి ఎంతో ఇష్టం. ప్రస్తుతం చెన్నైలో స్థిర నివాసం ఉంటున్నాడు. అండ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్లేజీ, క్రోసిన్ మొదలైన బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్. చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదువు అభ్యసించాడు. లయలో కాలేజ్, చెన్నైలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్ అనే పుస్తకం స్వయంగా రచించాడు. 1988లో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక గ్రహానికి ఆనంద్ అని పేరు పెట్టారు. తరచుగా జిమ్లో వర్కౌట్స్ చేస్తాడు ఆనంద్. ఓడిపోయినప్పుడు ఒత్తిడి నుండి బయటపడడానికి జిమ్లో సమయం గడుపుతుంటాడు. ఆనంద్ అభిప్రాయం ప్రకారం ఓడిపోయినప్పుడు రియాక్ట్ కాకపోతే అతడు ఆటగాడే కాదు, ఓడిపోయిన బాధ ఆటగాడిని ముందుకు నడిపిస్తుంది అంటాడు. మాస్కో నగరం ఆనంద్కి ఎంతో ఇష్టం. రమేష్ బాబు ప్రజ్ఞానంద తాజాగా యువ చెస్ ఛాంపియన్గా వెలుగొందుతున్నాడు. అతడితో పాటు అనేక తెలుగు తేజాలు, హంపి, నిహాల్ షరీన్ మొదలైన ఆటగాళ్లు భారత చెస్లో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కాబోయే భారత చెస్ గ్రాండ్ మాస్టర్స్కి ఆనంద్ తన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇది భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లైఫ్ స్టోరీ. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.